పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ నాయక్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఏలూరు టూటోన్ ఇన్స్పెక్టర్ బి ఆది ప్రసాద్, ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు కిషోర్ బాబు మరియు నాగబాబు గారు ఏలూరు పట్టణంలో ఒక ముఠా కరోనా పేషెంట్లకు ప్రాణతాతగా ఉన్నటువంటి రెమ్డేశ్వర్ ఇంజక్షన్లను బయట పేషెంట్లకు అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్నారు అనే సమాచారంపై సత్యవతి తండ్రి సత్యనారాయణ 30 సంవత్సరములు ముసునూరు కృష్ణా జిల్లా తిట్ల నాగప్రసన్న కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు, చోదిమెల్ల ఏలూరు రూరల్ మండలం అంకం రామకృష్ణ తండ్రి వెంకటేశ్వరరావు, చోదిమెల్ల ఏలూరు మండలం కరోనా కేసులకు ఉపయోగించే ఇంజక్షన్లను అక్రమంగా రవాణా చేస్తూ సదరు ఇంజక్షన్లను ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న విషయంలో ఏలూరు టౌన్ పోలీస్ వారికి అందిన సమాచారంపై ఏలూరు టూ టౌన్ సిఐపి ఆది ప్రసాద్ ఎస్ఐలు కిషోర్ బాబు నాగబాబు బృందంగా ఏర్పడి అక్రమంగా ఇంజక్షన్ అమ్మకానికి ప్రయత్నిస్తున్న వారిపై ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి హిటోరి కంపెనీకి చెందిన 8 ఇంజక్షన్లను, ఒక సెల్ ఫోన్ మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లుగా ఏలూరు డిఎస్పీ గారు ఈ పత్రిక ప్రకటనలో తెలియజేశారు. కిషోర్ బాబు ఎస్ఐ, నాగబాబు ఎస్ఐ టీం ఫామ్ చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో సహా అబిద్ అలీ గారు ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో సహా ఈ ఆపరేషన్ కండక్ట్ చేసి వారి వద్ద నుంచి ఈ 8 ఇంజక్షన్లతో పాటు ఒక సెల్ ఫోన్, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రెమ్డేశ్వర్ ర్యాకెట్ని మళ్ళీ టూ టౌన్ పోలీస్ వారు ఛేదించి ముగ్గురు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి దగ్గర నుంచి 8 వైల్స్ రెమ్డేశ్వర్ ఇంజక్షన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు కూడా ముందుగా నున్నా సత్యవతి, డాక్టర్ సత్యనారాయణ 30 సంవత్సరాలు, చెక్కపల్లి ముసునూరు మండలం కృష్ణా డిస్టిక్ ఏమా ఆశ్రమ కాలేజీలో నర్సుగా పనిచేస్తుంది. అదేవిధంగా పార్ట్ టైంగా చైత్రలో కూడా నర్సుగా పనిచేస్తున్నారు. రెండో వ్యక్తి తిట్ల నాగప్రసన్న కుమార్ సన్న వెంకటేశ్వరరావు 25 సంవత్సరాలు, చోదిమెల్ల ఏలూరు రూరల్. ఈయన అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసేవాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటూ ఇలాంటి పబ్లిక్ కానీ మీడియా మిత్రులకు కానీ ఏవైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేయండి. తెలియజేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, ఐబీసీలో సెక్షన్స్ ప్రకారం కఠినమైనటువంటి సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ రెమ్డేసివిర్ ఇంజక్షన్ ఈ కోవిడ్-19 సమయంలో అతి ముఖ్యమైన డ్రగ్గా పరిగణిస్తున్నారో వీటికి డిమాండ్ అనుసరించి ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ నిఘా ఉంచడం జరిగింది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అంబులెన్స్ వైపు నుంచి కానీ అదర్ స్టాఫ్ కానీ ఎవరైతే ఇటువంటి అక్రమాలకు పాల్పడతారో వారందరి మీద కూడా పోలీసు వారు నిఘా ఉంచడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం ఆల్ నాని గారు, హెల్త్ మినిస్టర్ గారు వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా ఇచ్చున్నారు. సో ఎవరైనా స్టాఫ్ ఇటువంటి అక్రమాలకు పాల్పడినా ఖచ్చితంగా వారిపైన నిఘా ఉంచి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామందిని ఐడెంటిఫై చేసి రికార్డు చేసుకోవడం జరుగుతుంది. వారన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు కోసం సూపరింటెండెంట్ వారికి కూడా చిన్న నివేదికను కూడా పోలీస్ వారి నుంచి ఇస్తున్నాము.